పోలీసు ఉన్నతాధికారిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులైన కాకముందే తనదేన ముద్ర వేస్తున్నారు అనంతపురం జిల్లా ఇటుకలపల్లి సిఐ హేమంత్ కుమార్. 2 వారాల క్రితం ఓ యువతి హత్య కేసులో నిందితుడిని 2 రోజుల్లోనే పట్టుకుని తన మార్కు చూపించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఆడుతున్న కర్ణాటక, హర్యానాకు చెందిన 19 మందిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయా కేసుల్లో ఎలా ముందుకెళ్లారు, నిందితుల్ని ఎలా పట్టుకున్నారు అన్నదానిపై సిఐ హేమంత్ కుమార్ ఏమంటున్నారు అన్నది మా ప్రతినిధి జీవన్ కుమార్ అందిస్తారు. కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ ఒక మర్డర్ కేసును మీరు చాలా చాకచక్యంగా 3 డేస్ పరిధిలోనే నిందితుని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్లారండి? ఆత్మకూరులో జరిగిన ఆ అమ్మాయి మర్డర్ కేసు సంబంధించి చాలా దారుణమైన చర్య, అది ఖండిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేమే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆడవారిపై, మహిళలు, చిన్నపిల్లల పట్ల జరిగిన నేరాలని ప్రత్యేకంగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దాంట్లో భాగంగానే మా అనంతపూర్ జిల్లా ఎస్పీ జగదీష్ సారు, అదేవిధంగా అప్పుడున్న మా డిఎస్పి శివారెడ్డి సారు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దాంట్లో టెక్నికల్గా ఎలా పట్టుకోవాలనే విధానంలో, అదేవిధంగా లోకల్గా మాకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని విదిన్ 3 డేస్లోనే ఆ అక్యూజ్ను పట్టుకొని జైలుకి తరలించడం జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ కూడా గట్టిగా చేస్తూ ఇతన్ని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందండి. బెట్టింగ్కి సంబంధించి దాదాపుగా హర్యానాకి, కర్ణాటక సంబంధించిన బెట్టింగ్ పాల్పడుతున్నటువంటి బుక్కీలను కూడా దాదాపు మీరు 19 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఆ విషయాన్ని మీరు ఎలా ట్రేస్ అవుట్ చేసుకోరు? ఈ దులీప్ ట్రోఫీ సంబంధించి మనం ఫస్ట్ మన రాష్ట్రంలో ఒక చిన్న అనంతపూర్ లాంటి టౌన్లో నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చి ఆడడం అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది. అదేవిధంగా ఈ ఆర్డిటీ స్టేడియంలో మేము ఉద్యోగం చేసే క్రమంలో మేము జనరల్గానే ఇన్ఫర్మేషన్ సెట్ చేసి ఉంటాము. మా స్పెషల్ బ్రాంచ్ టీమ్ కావచ్చు, ఎస్పీ గారి టీమ్ కావచ్చు, ఆ ఎస్పీ గారి టీమ్ మేము గుర్తించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో మేము ఇమ్మీడియట్గా వెళ్ళి, లాస్ట్ మ్యాచ్ లాస్ట్ డే ఏఎండ్సి జట్ల మధ్య జరిగింది. వీళ్ళు మొత్తం 12 మంది కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి, 7 మంది హర్యానా రాష్ట్రం నుంచి వచ్చి దాదాపు 8,40,000 రూపాయల వరకు బెట్టింగ్ ఆడి ఆ బెట్టింగ్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 19 సెల్ఫోన్లు, అదేవిధంగా 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇది పెద్ద మొత్తంలో జరగడం కారణం కూడా ఈ ఇలాంటి ఊర్లో లైవ్ టెలికాస్ట్ స్లో ఉంటుందని, ఈ యాప్లో బెట్టింగ్ యాప్లో వెళ్ళి లైవ్ టెలికాస్ట్ 2-3 బాల్ స్లో అవుతుంది కాబట్టి అక్కడ ఆ యాప్ ఆడడం ద్వారా మనకేమైనా డబ్బులు వచ్చే అవకాశం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఛాన్సెస్, ఇతను విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని చెప్పి వచ్చారు. కానీ అలా జరగలేదు, లైవ్ టెలికాస్ట్ పర్ఫెక్ట్గానే ఇచ్చారు బీసీసీఐ వాళ్ళు, అది వాళ్ళకి వల్ల కాలేదు కాబట్టి వీళ్ళు వీళ్ళే మనుషులే కూర్చొని వీళ్ళు వీళ్ళే బెట్టింగ్, ఈ మ్యాచ్ గెలుస్తుంది గెలవని బెట్టింగ్ ఆడిన క్రమంలో ఆడినారు. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ఈ ప్రాపర్టీ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి మా ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మేము అవకాశంగా తీసుకొని మా ఉద్యోగం చేశామండి. ఈ ఇట్లాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల పోలీసు వారి చర్యలు కూడా, లేదంటే ఇటుకలపల్లి పరిధిలో ఉన్నటువంటి, మీ పరిధిలో ఉన్నటువంటి ఇట్లాంటి వారికి ఎలాంటి సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ ఫస్ట్ కేసులో మీరు మర్డర్ కేసు చూసుకుంటే మహిళలపై దాడులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఖండిస్తాము. సో అది చాలా దుర్మార్గమైన చర్యలు, అది ఎవరేమైనా కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కానీ డొమెస్టిక్ వైలెన్స్ మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల ఖండిస్తాము. సో దానిపైన మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, ఉన్నాము మహిళా పోలీసులతో కండక్ట్ చేయడము, కాలేజీలు విజిట్ చేయడము, పిల్లలకి అవేర్నెస్ కలిగించడము, చట్టాల పట్ల అవగాహన కల్పించడము, ఇలాంటివన్నీ చేస్తున్నాం. బట్ చేసినప్పటికీ ఎక్కడో ఒక 2-3 చోట్ల వాళ్ళ యొక్క అవగాహన లోపం కావచ్చు, వాళ్ళు దాన్ని పర్సనల్గా తీసుకోవడము, వాళ్ళ వ్యవహారం పర్సనల్గా తీసుకొని వాళ్ళు చేసే ఈ దుర్మార్గం చర్యలు ఉంటాయి. బట్ దాన్ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఖండిస్తుంది. ఇట్లాంటివి నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉండదనే విషయాన్ని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.